Serra. Alors, quel est ça? ఈరోజు స్వామివారి దర్శనార్థం తిరుమలకి రావడం జరిగింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకి చేసే సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్న కృషికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని, ఈ 13 జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు పడే తపనకి స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పని, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారిని అభివృద్ధికి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి కూడా తగిన బుద్ధి ఇచ్చే విధంగా స్వామివారి యొక్క దీవెనలు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా పరిపాలిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరోసారి కోరుకుంటాను. గత ప్రభుత్వంలోనే ఆ మహంత్ మీద తర్వాత సిఐడి ఎంక్వైరీ జరిగింది, అదేవిధంగా లోకాయుక్తతో కూడా అనేక ఇందులో అవకతవకలు ఉన్నాయి చెప్పడం జరిగింది. దాని మీద అనేక సార్లు ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి నివేదిక కోరినా కానీ సహకరించట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి టెంపరీగా అధికారం నియమించాం తప్ప తప్పకుండా ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాన్నే పాటిస్తాం తప్ప ఏ ఒక్క ఆలయాన్ని కానీ ఏ ఒక్క ట్రస్ట్ను కానీ ఏదో ప్రభుత్వం కబ్జా చేయాలని ఆలోచన అయితే మాకైతే ఎటువంటి ఆలోచన లేదు. కాకపోతే ఒకటి, ఏదైతే ట్రస్టు యొక్క ఆస్తులు కానీ ఎన్నో కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కాబట్టి ఆ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంది తప్ప అది కూడా టెంపరీ ఇన్ఛార్జిని వేసాం. ఏదైతే రేపు పొద్దున ఇవన్నీ విచారణ జరిగిన తర్వాత ఎవరైతే మహంతులు సూటబుల్ ఫిట్ పర్సన్ ఉంటారో వాళ్ళని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాంట్లో ఎటువంటి ఆక్షేపణ కూడా లేదు. ఇప్పుడు దాని మీద ఇప్పటివరకు కూడా పలుమార్లు మా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వారిని వివరణ కోరింది, ఎక్కడ కూడా మహంతి గారు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ఏ విధంగా అసలు ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా ప్రభుత్వం సరిగ్గా తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం మాకైతే మాత్రం. ఎందుకంటే మహంతి అన్నీ కూడా అతను కబ్జాలో పెట్టుకుని మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ప్రైవేట్ నెగోషియేషన్స్ ద్వారా వాళ్ళకి ఇచ్చేయడం కూడా జరిగింది, కొన్ని ఆస్తులు కూడా అమ్మేయడం జరిగింది. వీటి మీద విచారణ జరగాలంటే మహంతి మాకు కోఆపరేట్ చేయాలా, కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి మహంతిని ఆ విధంగా పక్కన పెట్టి మా అధికారుల ద్వారా విచారణ జరిపిస్తూ ఈలోపు ఏదైతే సూటబుల్ ఫిట్ పర్సన్ ఉంటారో మహంతులు ఉంటారో ఏదైతే మఠానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వారిని ఫిట్ పర్సన్ పెట్టడానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మాత్రం మా మీద. రాష్ట్రంలో అన్ని దేవాలయాలు కూడా సామాన్య భక్తుల కోసమే ఈ ప్రభుత్వం పెద్దపేట వేస్తుంది. దానికి వివిధ రూపాల్లో కూడా మా మీరు చూడడం జరిగింది. L1, L2, L3 ఇవన్నీ కూడా తీసేసి సామాన్య భక్తులకి ఇక్కడ టైం కూడా ఎక్కువసేపు కేటాయించడం జరిగింది. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుడికి పెద్దపేట వేసే విధంగానే అన్ని ఏర్పాట్లు చర్యలు తీసుకుంటాయి.